నమస్తే ఆపరేషన్ వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఇదే కొత్త పందాతో వెళ్తున్నాయి టీడీపీ జనసేన పార్టీలు ముఖ్యంగా ఇప్పటికే రెండు పార్టీలు కలిసి ఐక్యంగా ఉద్యమించాలి ఐక్యంగానే పయనం చేయాలి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలి దానికి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అడుగులు ఎలా వేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నాయి ఇలాంటి క్రమంలో ఇప్పటికే కొన్ని కార్యక్రమాల ద్వారా రెండు పార్టీల నేతలు ప్రజలకు దగ్గర అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఇక సమయం లేదు కాబట్టి ముందు ముందు మనం ప్రజల్లోకి మరింతగా వెళ్ళాలి ప్రజల్లో మమేకం కావాలి దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత క్యాడర్కి ఒక రకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదవ తేదీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళాలి జిల్లా పర్యటనలు చేయాలి బహిరంగ సభల్లో మాట్లాడాలి దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో జనసేనను కూడా పాలి భాగస్తులుగా చేయాలి ముఖ్యంగా ఇప్పటికే రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి ఏ కార్యక్రమంలో అయినా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు నేతలు కార్యకర్తలు అనుచరులు ఎక్కువగానే పాల్గొంటున్నారు ఇలాంటి క్రమంలో ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాబట్టి చాలా బృహత్తర కార్యక్రమంగా తీసుకోవాలి దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనే దాని మీద జనవరి ఐదున తణుకులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనలో అధిష్టానం క్యాడర్ ఉంది ముఖ్యంగా ఈ సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అలాగే దాని తర్వాత ఇంకా ర్యాపిడ్గా జిల్లాల పర్యటనలు ఉంటాయి జనవరి పదకొండున నరసరావుపేటలో అలాగే నెలాఖరున అనంతపురంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి ఆ రెండు బహిరంగ సభలకు జనసేనని పవన్ కళ్యాణ్ వస్తున్నారు దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు ఒక దిశానిర్దేశం చేయండి అని నారా చంద్రబాబు నాయుడు కేడర్కి ఒక ఆదేశం కూడా జారీ చేసినట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీని అణిచివేతకు అలాగే రాజకీయ కుట్రల్లో భాగంగా ఒక రకమైనటువంటి దెబ్బతీయాలి అనే ఆలోచనతో వైఎస్ఆర్సిపి ఉంది దానిలో భాగంగానే పార్టీ అధినేతను అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు అని చెప్పి ఒక ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు క్యాడర్ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది దీన్నే అస్త్రంగా తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి దానికి మనం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి క్రమంలోనే వైఎస్ఆర్సిపిలో కూడా అసంతృప్తి వ్యతిరేకత బాగా ఎక్కువైంది మరి దాన్ని కూడా మనం అందుపుచ్చుకునే అవకాశంగా మలుచుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి వారికి మనం ఎలా అయినా సరే ఆహ్వానించాలి అని చెప్పి ఒక రకమైనటువంటి దానికి కూడా ఒక ప్రక్రియ అయితే జరుగుతుంది ఆయన ఇటీవల నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట మాట్లాడారు ఎవరైనా వైఎస్ఆర్సిపిలో అసంతృప్తితో ఉండి నిరసనతో ఉండి పార్టీలో సరైనటువంటి సముచిత స్థానం కల్పించట్లేదు అనే భావనతో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మా పార్టీలోకి ఎప్పుడైనా రావచ్చు అని వెల్కమ్ చెబుతూ ఒక హింట్ ఇచ్చారు ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే దాదాపు వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు గ్రేడ్ వన్ నాయకులు అనుకోండి దాదాపు ఒక ఎనభై మంది వరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కాంటాక్ట్లో ఉన్నారు ఆ బాధ్యతను ఒక టీంకి అప్పగించారు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే చేరికలు ఉంటాయి అలాగే జనసేనలో కూడా ఇప్పటికే జనసేనలో కొంతమంది చేరారు తెలుగుదేశం పార్టీలో కూడా చేరికలు మొదలయ్యాయి కానీ ఇక పూర్తి స్థాయిలో దాని మీద కూడా ఒక దృష్టి పెట్టాలి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ పెట్టండి అని నారా చంద్రబాబు నాయుడు పార్టీ క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేశారు ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో ఎవరైతే మాకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు ఇవ్వట్లేదు అని చెప్పి అసంతృప్తితో ఉన్నటువంటి వారందరినీ మనం వెల్కమ్ చెప్పాలి దానికి మీరు కసరత్తు చేయండి అని చెప్పి ఆ బాధ్యతను కొంతమందికి అప్పగించారు ఇలాంటి క్రమంలో ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతో మమేకం కావాలి తద్వారా మనం మరింతగా ప్రజల సపోర్ట్ని మనం తీసుకోగలుగుతాం దాని ద్వారా ఎన్నికలకు మనం వెళ్తే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి సంయుక్తంగా అధికారంలోకి రావచ్చు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ముఖ్యంగా దీనికి సంబంధించే అడుగులు పడుతున్నాయి జిల్లా పర్యటనలో భాగంగా చాలామంది రావటానికి అలాగే కార్యక్రమాలని సక్సెస్ చేయటానికి ఒక స్పెషల్ టీం కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ రోజు ఏ మీటింగ్ ఏర్పాటు చేయాలి దానికి ఎవరిని పిలవాలి ఏం చేయాలి ముఖ్యంగా ఇక నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొంటారు రెండు పార్టీలు కలిసే రెండు పార్టీల జెండాలతోనే ప్రతి కార్యక్రమం జరుగుతుంది అనేది ఇండికేషన్ ఇచ్చారు ఇలాంటి క్రమంలో ప్రాంతాల వారీగా జరిగేటువంటి సమావేశాల్లో జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రసంగిస్తారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఒక ఇండికేషన్ అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇప్పటి నుంచే అందరూ కలిసి కష్టపడి పనిచేయండి అని పార్టీ క్యాడర్కి నారా చంద్రబాబు నాయుడు ఒక పిలుపును అయితే ఇచ్చారు దానికి సంబంధించి క్యాడర్ కూడా గట్టిగానే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం మెజార్టీ స్థానాలని దక్కించుకోవాలి ఇప్పుడు వైసీపీలో నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టినట్లు మనకి తెలుస్తుంది